మనం చూసుకుంటే శాసనసభైనా శాసన మండలైనా పంచాయతీ అయినా మున్సిపాలిటీ అయినా ఏది తీసుకున్నా కూడా ఈ రోజు జిల్లా పరిషత్ కి వరకు తీసుకుంటే కూడా వార్డ్ మెంబర్ నుంచి రాజ్యసభ సభ్యుల వరకు కూడా ఈ రోజు ఉన్నది మన బీసీలు అలాగే ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు ఈ రోజు మన జగనన్న అవకాశం ఇచ్చాడు అలాగే మనందర్ని కూడా సంక్షేమ దిశగా మనందర్ని కూడా అభ్యునతి దిశగా నడిపేందుకు మన జగనన్న ఈ రోజు 240 కోట్ల డీబీటీని మనందరికీ ఇచ్చాడు అని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చెప్పుకోగలుగుతారు సంక్షేమం గురించి అడుగుతా ఉంటే ఇక్కడ చాలా మంది అక్క చెల్లెమలు చాలా సేపటి నుంచి చూస్తా ఉన్నాను నుంచేనే ఎంత సంతోషపడుతున్నారు వారి యొక్క అభిమానం ఎంత వ్యక్తం చేస్తా ఉన్నాను మా అక్క చెల్లెమలు అడుగుతా ఉన్నా ఈ రోజు అమ్మవడి జగనన్న మోడీ ఎవరిస్తున్నారు మనకి ఈ రోజు అమ్మవడి ఎవరిస్తున్నారు ఈ రోజు చెయ్యి ఎవరిస్తున్నారు ఈ రోజు ఆసరా పథకం ఎవరిస్తున్నారు ఈ రోజు మన పేర్ల మీదగా ఆస్తి ఒక పుట్టింటి ఆస్తిలాగా మన పేర్ల మీద ఈ రోజు ఈ రాష్ట్రంలో 30 లక్షల పైగా అక్క చెల్లెమలకు ఇళ్ళ పథకాలు ఎవరు ఇచ్చారు అని అడుగుతా ఉన్నాను నిజం మీరు చెప్తుంది ఈ రోజు మన జగనన్న మనకు అమ్మవాడి ఇచ్చాడు ఈ రోజు మన ముఖ్యమంత్రి జగనన్న ఆసరా ఇచ్చాడు చెయ్యుతని ఇచ్చాడు ఈ రోజు అన్ని విధాలుగా మహిళలకు భరోసాని ఇచ్చాడు మన నవరత్నాలు మన మానిఫెస్టోలో 90% మంది అక్క చెల్లెమలకు భరోసాగా ఉండేటువంటి నవరత్నాల్ని ఈ రోజు మన ఇంటికి పంపాడు మన జగనన్న ఇంతకన్నా ఏ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కూడా ఎవరు ఆలోచించిన విధంగా ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక తోబుట్టువులాగా ఒక పుట్టింటి భరోసాలాగా నిలిచిన నాయకుడు మన ముఖ్యమంత్రి జగనన్న అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే బీసీలు ఈ రోజు బీసీలను చూస్తా ఉన్నాం మనం 139 కులాలు 56 కార్పొరేషన్లు ఎన్నడూ ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు గొప్ప అవకాశాలు మనకు కల్పించాడాలంటే ఈ రోజు మన జగనన్న ఏ విధంగా మన కోసం పరితపిస్తున్నాడో ఆలోచించండి అంతేందుకు నర్సరావుపేట పార్లమెంట్ చరిత్రలో తొలిసారిగా ఒక బీసీకి ఒక బీసీ మహిళకు మంత్రిగా ఇచ్చినటువంటి అవకాశం జగనన్నకే దక్కుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు మన జగనన్న ప్రభుత్వం మనందరి బాగోగుల కోసం ఎంతగా పరితపిస్తుందో ఒక్కసారి మనం వెనక్కి వెళ్లి చూస్తే ఈ రాష్ట్రంలో బీసీలను ఎస్సీలను మైనారిటీలను ఎస్టీలను చంద్రబాబు నాయుడు గారి పాలనలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అవమానించారో ఈ రాష్ట్రంలో ఎవరూ కూడా మర్చిపోలేదు బీసీలను తోలు తీస్తా తోకలు కత్తిరిస్తా అని అవహేళనగా మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు అన్నవి ఎవరూ మర్చిపోలేదు దళితులుగా ఎవరైనా పుట్టాలా అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఈ రాష్ట్రం ప్రజలు ఎవరూ మర్చిపోలేదు గిరిజనుల బాగోగులే అసలు పట్టించుకోనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేశాడనే విషయాన్ని ఈ రాష్ట్రంలోని గిరిజనులు మర్చిపోలేదు అలాగే ముస్లింల కోసము ఏ మాత్రము కూడా మంచి చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు మోసాన్ని ఈ రాష్ట్రంలోని మైనారిటీలు మర్చిపోలేదు నేను చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి పల్నాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాము మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 40 ఏళ్ల ఇండస్ట్రీ అని గొప్పలు పలుకునే చంద్రబాబు నాయుడు గారు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరు ఏదైతే అంటున్నారో బీసీలు తోకలు కత్తిరిస్తాం తోలు తీస్తామని రేపు రానున్న ఎన్నికల్లో బీసీలు మీ తోకలు కత్తిరించబోతున్నారని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాను రేపు రానున్న ఎన్నికల్లో దళితుల ఏదైతే ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేటట్టు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో దళితుల వల్ల చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ ఓడిపోయిందని ఆత్మ విమర్శ చేసుకునేలాగా దళితులు మీకు బుద్ధి చెప్పబోతున్నారని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాను.